అవుతుంది. నా పేరు వాసం శెట్టి అవుతుంది. నా హస్బెండ్ నా మీద అలిగేషన్స్ చేసినవన్నీ ఫాల్స్ అని నేను నిరూపించుకోగలను. నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను. సో కేసు నడుస్తుంది, త్వరలోనే నిజ నిజాలు అనేవి మీకు తెలిస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు ఏంటో తెలుసుకుని రాయండి పేపర్స్. అర్థమైందా? మీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఫేస్ అట్లా ఎలా ఇస్తారు? ఆలోచించరా? అందరు నిజాలు ఉన్నాయి. అబద్ధం, ఒక అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఓకే. అందరు నిజం ముందు అబద్ధం ముందు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా. నిజమంటే మీరు చెప్పండి మేడం. నిజం అంటే ఆ రోజు నేను లేనండి. నేను ఆ రోజు నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నా. మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేను తమ్ము కూడా వేస్తాను. ఈవినింగ్ అవుట్ ఉంటే అక్కడ సీసీ కెమెరాస్ ఉంటే అన్నీ ఉంటాయి. ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే 8 o'clock నేను ఇంటర్వ్యూ చేశానని చెప్పారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. అప్పటికి మేము నార్మల్ డిస్కషన్స్ మాత్రమే చేశాం. దాడి లాంటివి ఏమీ చేయలేదు. నేను జస్ట్ కీస్ మాత్రం తీసుకొచ్చాను అంతే. అంతకు మించి నేను ఏం ఆర్గ్యూ చేయలేదు, ఏమీ చేయలేదు. మనీ ఇవ్వను అన్నారు ట్రావెలింగ్కి. సో నేను వచ్చేసాను. అదంతా ఫేక్ అండి, అదంతా అబద్ధం. అదంతా ఆయన చేసుకున్నారు. అది 100% ఆయన చేసుకున్నారు. 100% చెప్తున్నా, నేను అది చూడలేదు ఫర్ ష్యూర్. అది నేను చేశానంటే నిరూపించుకోమండి. కొడుకుని దూరం చేస్తున్నానని నేను అంటున్నారా? ఓకే, అది నేను ఉన్న ప్రూఫ్స్ నేను చెప్తాను. నేను చూపిస్తాను మీకు తప్పకుండా. నేను అన్ని ప్రూఫ్స్ ఇస్తాను. ఎందుకంటే నేను చాలాసార్లు మా హస్బెండ్కి చెప్పాను, ఎందుకు ఎందుకు దూరం పెడతారు కల్పరామి అమ్మ వాళ్ళతో. ఎందుకు నా మీద కోపం ఉంటే నన్ను దూరం పెట్టండి, నా బిడ్డని ఎందుకు దూరం పెడుతున్నారు? ఇవన్నీ నేను అడిగాను. ఆయన ఏమన్నారంటే వాళ్ళు కలవడానికి ఇష్టం లేదు అన్నారు. సో అది నాతో ఫాల్ట్ కాదు, అది వాళ్ళ ఫాల్ట్. ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండా మా బాబుని తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చూపించారు. దాని దగ్గర అదే మా బాబు అంటున్నా, అందుకే మా బాబు అంటున్నా, అందుకే మా బాబుని నాకు తెలియకుండా చూపించారు. మా అత్తగారికి, మా అది మా అత్తగారికి, మా మామగారికి. అంటే వాళ్ళ సొంత నాన్నమే కదా, చూడొచ్చు కదా. చూడొచ్చు అండి, ప్రాబ్లం లేదు. కానీ స్కూల్ టైమింగ్స్ లో తీసుకెళ్ళకూడదు కదా. నన్ను అంటారు స్కూల్ ఎందుకు పంపించట్లేదు. కరెక్టే అండి. నన్ను ఇప్పుడు నేను ఏమైనా సపోజ్ వాడికి హెల్త్ ఇష్యూ వచ్చి నేను మానిపించాను అనుకోండి, స్కూల్ పంపించట్లేదు, 20,000 కట్టాను, 30,000 కట్టాను, ఎందుకు పంపించట్లేదు అంటారు. హెల్త్ ఇష్యూ వచ్చింది అలాంటిది పని కట్టుకున్న పేరెంట్స్ తీసుకెళ్ళడానికి ఆ రోజు స్కూల్ మానిపించేసి తీసుకెళ్ళాను.